దాదాపు 14-15 ఈ స్థాయి పర్సంటేజ్ ఉంది మన 3 నియోజకవర్గాల్లో. అంటే ఇది తక్కువ చేసుకోవడానికి లేదు, మనం గెలవలేదని అనుకోవట్లేదు. ఒక అడుగు ముందుకేసాం, 10 అడుగులు ముందుకెళ్ళాం మచిలీపట్నంలో. నేను గెలుపుని అలా చూస్తాను. ఒకే రోజు సినిమాలో సూపర్ స్టార్డమ్ ని పొలిటికల్ పార్టీ పెట్టగానే అదే స్టార్డమ్ అది ముఖ్యమంత్రిని చేస్తుందని నేను నమ్మను. నేను తిరిగి వేరే రంగంకి వచ్చినప్పుడు మళ్ళీ కింద స్థాయి నుంచి కష్టపడతాను, క్షేత్రస్థాయి నుంచి కష్టపడతాను. ఆ రోజు క్షేత్రస్థాయి నుంచి మనం తీసుకొస్తున్నాం కాబట్టి మనం ఇంత తపన పడుతున్నాం, ఇంత కష్టాలు పడుతున్నాం. ఇవన్నీ మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, జనసేన అనేది నా ఆఖరి శ్వాస వరకు, ఇందాక అంకిం శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, నా ఆఖరి శ్వాస జనసేన జెండా భారతదేశపు జెండాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో నేను మాట పడక్కర్లేదు ఎవరి దగ్గర, చాలా జాగ్రత్తగా ఎవరి చేత మాట పడకుండా, ఎదురింటి వాళ్ళకి భయపడి, పొరిగింటి వాళ్ళకి భయపడి, పక్కింటి వాళ్ళకి భయపడి, అందరికి భయపడి, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి ఏమీ చేయకుండా చచ్చిపోవచ్చు, అదో పద్ధతి. కానీ కళ్ళ ముందు అన్యాయాలు జరుగుతున్నప్పుడు, కళ్ళ ముందు తప్పులు జరుగుతున్నప్పుడు నాకెందుకు నేను కూర్చుంటే, మరి పింగళి వెంకయ్య గారి వాళ్ళు సృష్టి చేసి క్రియేట్ చేసిన ఎజెండాకి నాకు సాల్యూట్ చేసే హక్కు నేను కోల్పోయాను. ఆ హక్కు తెచ్చుకోవడం కోసం నేను జనసేన పార్టీ పెట్టాను. భారతీయుడు ఎక్కడున్నా భారతీయుడే, మానవత్వాన్ని కాపాడేవాడు. ఇవన్నీ చూసి నాకు ఇలాంటి గొప్ప మా వ్యక్తులు ప్రభావితం చెందిన పెట్టిన పార్టీ. ఎవరో 10 సార్లు ఇబ్బందులు పెట్టి, 2 ఓటములు 2 గెలుపులు మనకి ఉప్పొంగిపోయేలా చెయ్యు, అలాగే నిరాశ పొందేలా చెయ్యి. ఈరోజు ఓటమి చెందామంటే వెనక్కి కూడా వెళ్ళిపోం, నిలబడతాం బలంగా, ఒడిదుడుకులు తట్టుకొని నిలబడతాం. అలాగే నా విన్నపం కూడా చాలా మంది నాయకులకి, ఒక గెలుపు రాగానే ఆకాశంలో ఎగిరిపోతూ, ఓటమి రాగానే అందరు కుంగిపోయి భుజాలు దిగిపోయి, అంత అవసరం ఏముంది? నిజంగా పింగళి వెంకయ్య గారు జెండా పెట్టినప్పుడు ఆయన గుర్తింపు కూడా కోట్లేదు. ఇది చాలా మందికి తెలియదు, ఒక జనరేషన్కి, ఒక తరానికి తెలీదు ఆయన ఏం చేశారో. మన బందర్ వీధుల్లో ఆకలి వేదంతో చనిపోయాడని బందర్ చరిత్ర పుస్తకం చదివితే, ఆయన ఎవరు, ఒక ఇస్మాయిల్ గారు, ఇది ఒక ముస్లిం పెద్ద రాసిన పుస్తకం, అది నా తల తిరిగిపోయింది ఆ పుస్తకం చదువుతున్నప్పుడు, బాధ కలిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన సమాజంలో పెట్టుకొని మనం ఈ స్థాయికి దిగజారిపోవటం నాకు నిజంగా ఆవేదన కలిగించే సమస్య. నేను బతికున్నంత వరకు నాదైన ప్రయత్నం నేను చేయడానికి నేను చేసే కృషి జనసేన. ఈ రోజున అందరిలాగే నేను బతికి నా జీవితం నేను చూసుకోవడం కంటే కూడా నాకు ఉన్న తృప్తి ఏంటంటే, ఓడిపోయినప్పటికీ, పరాజయం పొందినప్పటికీ, నేను 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పటికీ నాకున్న ఆనందం ఏంటంటే, నేను పోరాటం చేసి ఓడిపోయాను. అంతేగాని పోరాటం చెయ్యలేక కాదు, దెబ్బతింటా, తిన్నా, గెలిచినా, ఓడినా మేము నిలబడతాం. నాకు ఆనందం ఉంది, ఎందుకంటే మార్పు కోసం ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట నిలబడకపోతే, కష్టాలను తట్టుకోకపోతే మార్పు ఎప్పుడు రాదు. ఆ చెగువేరా అనే పదం మొన్న తెలకపల్లి రవి గారి సభకి వెళ్తే, పుస్తక ఆవిష్కరణకి వెళ్తే, చెగువేరాని పవన్ కళ్యాణ్ చాలా పాపులర్ చేశాడు. ప్రజాశక్తి దాంట్లో చాలా అతని గురించి మాట్లాడుతుంటే, చెగువేరా గురించి నన్ను అడిగారు చాలామంది. కొన్ని పశ్చిమ దేశాల దౌత్యవేత్తలు నన్ను అడిగినప్పుడు, ఎందుకు మీకు చెగువేరా ఇష్టం అంటే, నాకు కమ్యూనిజం ఇవన్నీ కాదు నా ఉద్దేశంలో, నేను చూసేది మానవతావాదం చూస్తాను చెగువేరాలో. దేనికి మానవతావాదం? చెగువేరాది అర్జెంటీనా వెళ్ళి ఎక్కడో ఆ పక్కనున్న క్యూబా దేశానికి వెళ్ళి అక్కడ పోరాటం చేస్తున్నాడు. అంటే తన దేశం కాదు, తన సమస్య కాదు, కానీ మానవత్వం ఒక చోట దెబ్బతింటా ఉంటే దానికి అండగా నిలబడాలి అన్న ఒక ఆశయం నన్ను చాలా చిన్నప్పుడు చాలా కదిలించింది. ఒక 14 ఏళ్ల వయసులో 10-15 ఏళ్ల వయసులో చెగువేరా గురించి చదువుతున్నప్పుడు నన్ను కదిలించింది. నాకు ఆ రోజున తెలియదు కమ్యూనిజం అంటే ఏంటో తెలియదు, చెగువేరా కమ్యూనిస్టు, నాకు విప్లవీరుడో నాకేం తెలియదు. కానీ అతని జీవిత చరిత్రను ప్రభావితం చేసింది. ఏ కోణం అంటే, సమస్య నీది కానప్పటికీ, నువ్వు జీవితంలో దెబ్బతిన్నప్పటికీ, సాటి మనిషి బాధపడుతుంటే ఆ సాటి మనిషి నీ కులమా, నీ దేశమా, నీ ప్రాంతమా, నీ భాష, నీ యాస కాకుండా మనిషికి, మానవత్వానికి నిలబడగలవా అన్న చెగువేర చెప్పింది నాకు నిజంగా హత్తుకుపోయింది గుండెలు. ఈరోజున చెగువేర ఇది సభ కానప్పటికీ, కానీ చెగువేర అనే స్ఫూర్తి మనం తీసుకొని ఆ విధంగా మనం తీసుకెళ్ళాం. జనసేనకి ఇలా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కష్టము నష్టము దెబ్బతిన్నా కానీ ఎందుకు బలంగా నిలబడగలవంటే, చాలా ఆశయాలతో వచ్చిన వాడిని నేను. డబ్బు మీద ఆశ లేని వాడిని, పేరు మీద ఆశ లేని వాడిని, అధికారం మీద ఆశ లేని వాడిని. కానీ అధికారం
కోసం ఎందుకు మనం ప్రభుత్వానికి ఎందుకు ముందుకు వెళ్ళాలి అంటే లంచాలు లేని ప్రభుత్వాలు కావాలి, అవినీతి లేని ప్రభుత్వాలు కావాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.